కేటీఆర్ రామ్ చరణ్ హీరోలుగా, ఒలివియా మోరిస్ ఆలియా భట్ హీరోయిన్స్గా, సముద్రకని అలాగే అజయ్ దేవ్గన్ శ్రియా మెయిన్ లీడ్ చేస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుధిరం. ఈ సినిమా కోసం దేశమంతా ఎంతో చక్కగా ఎదురు చూస్తోంది. సో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ని రిలీజ్ చేసింది ఈ యూనిట్. 10 గంటలకి దేశంలోని పలు థియేటర్స్లో ట్రైలర్ని రిలీజ్ చేయగా, సోషల్ మీడియా ద్వారా 11 గంటలకి విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్లో ఉన్న అంశాలలో కొమరం భీమ్ ఎలాగైతే దేశం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా ఒప్పుకుంటాడో, అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తన వృత్తిని సైతం వదిలి ప్రజల కోసం నిలబడతాడు, వాళ్ళ ప్రాణమాన రక్షణ కోసం తనదైనటువంటి ప్రాణత్యాగాన్ని కూడా లెక్క చేయడు. సో బ్రిటిషర్స్ 1920లో మన భారతదేశాన్ని ఎలా పట్టి పీడించారు, ఆ సమయంలో ఈ ఇద్దరు తెలుగు వీరులు ఎలా పోరాడి దేశాన్ని కాపాడడానికి ప్రయత్నించారన్న సంఘటన రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి. సో ఈ అద్భుతమైనటువంటి ట్రైలర్ని చూసి పలువురు కామెంట్ చేస్తుండగా రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సో మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడారు ఏమిటి అన్న విషయం ఈ తరం వాళ్ళకి ఈ రకంగా చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ రాజమౌళి విజన్ హైలైట్ అని చూపిస్తోంది. అలాగే చరణ్ అండ్ తారక్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ గేవ్ దర్ 100%. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా సూపర్బ్గా ఉందని, ఇలాంటి ఒక స్టోరీ ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేటట్టు తీయడంతో రాజమౌళి నెక్స్ట్ లెవెల్కి వెళ్లారని, ఈ సినిమా కమర్షియల్గానే కాదు వాల్యూస్ పరంగా కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ప్రామిస్ చేస్తున్నానంటూ ఈ ట్రైలర్ చాలా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు మెగా కోడలు ఉపాసన.